ఈరోజు నారా భోరేశ్వరమ్మ గారు బస్సు యాత్ర ఎప్పుడూ లేనిది బయటకు వచ్చి నందమూరి తారక రామారావు గారి బిడ్డ నారా భోరేశ్వరమ్మ గారు నారా చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ ఈరోజు ఎప్పుడూ లేనిది ప్రజల ముందుకి నిజం గెలవాలని ఆమె చేస్తున్న బస్సు యాత్ర ఆ దేవుడి కృపతో అండతో సక్సెస్ జరగాలని ప్రజలకు మంచి జరగాలని విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే బయటకు వస్తారు కడిగిన ఆనిముచ్చులా బయటకు వస్తారు ప్రజల మనిషి ప్రజల కోసం పోరాడే మనిషి ప్రజల కోసం ఆలోచించే మనిషి కనుక ఆయనకి ఎప్పుడు మంచే జరుగుతుంది మంచి ప్రజల దేవుళ్ళు ఎప్పుడు ఆయనకు ఉన్నాయని ఆశిస్తూ అలాగే నారా లోకేష్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీటింగు చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంది ఆ ఈ మీటింగ్లో ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలో అక్క చెల్లెలు మొత్తం ఎవరైతే మహిళలు ఉన్నారో మన మహిళలకి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు తీసుకోకపోయినా ఆ అక్క చెల్లెలకు ఆపదలో ఉంటే మనం ఆపదలో ఆ పోలీసుల చుట్టూ తిరిగే బదులు వాళ్ళు తిరుగుతుంటే వాళ్ళకి న్యాయం జరగలేదు ఈ గవర్నమెంట్ న్యాయం చేయలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి వాళ్ళకి కన్నీళ్లు తిరిపే వాళ్ళకి అండగా ఉండటానికి ఇప్పుడు ఇవాళ పెట్టిన మీటింగ్లో ఒక లీగల్ సెల్ ఓపెన్ చేసి ఒక కాల్ సెంటర్ ఓపెన్ చేసి ఆ అక్క చెల్లెలకి అండగా ఉంటాం మేము అండగా ఒకవేళ కానీ పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా మీకు ఇబ్బంది కలిగితే ఏ పోకిరిలైనా మీకు ఏదైనా అగాయిత్యం కలగడం పెడితే మీకు అక్క చెల్లెలకు మేము అండగా ఉంటామని ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఒక కాల్ సెంటర్ నెంబర్ పెట్టి ఆ అక్క చెల్లెలకి అండగా ఉండటానికి ఒక నెంబర్ పెడతారని ఆ నిర్ణయం తీసుకుంటారని లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నా విన్నపం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ